హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఈరోజు ఇవాళ వీడియోలో నేను డిస్క్ పార్టీషన్ అనేది ఎలా చేయాలి అనేది అయితే నేను చెప్తాను సో అంటే ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మనం కావాల్సినప్పుడు డిస్క్ పార్టీషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియో అయితే ఎంతవరకు అయితే చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సో గైస్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు మై కంప్యూటర్లోకి అయితే నేను వెళ్తున్నాను సో మై కంప్యూటర్ లో వెళ్తే ఇక్కడ నాకు కొన్ని డిస్క్లు అయితే ఉన్నాయి సో ఎన్ని డిస్క్ ఉన్నాయంటే ఒక ఫైవ్ డిస్క్లు అయితే ఉన్నాయి సో అంటే పార్టీషన్స్ ఫైవ్ పార్టీషన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇక్కడ నాకు జీ డిస్క్ అయితే ఉంది చూడండి సో ఈ జీ డిస్క్ అనేది నేను డివైడ్ అయితే చేస్తాను ఒక టూ పార్ట్స్గా పార్టీషన్స్ అయితే చేస్తాను అంటే వన్ ఎయిటీ వన్ జీబీ అయితే ఉంది కదా దీని ఒక టూ పార్ట్స్గా డివైడ్ అయితే చేస్తాను దీన్ని నైంటీ త్రీ నైంటీ త్రీ జీబీ లాగా నేను ఒక టూ పార్టీషన్స్ అయితే డివైడ్ అయితే చేస్తాను సో అది ఎలా చేయాలనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో కలిసి ఇప్పుడు మీరు ఏ డిస్క్ అనేది పార్టీషన్ చేయాలి అనుకుంటున్నారు సో దాంట్లో ఎటువంటి డేటా అనేది ఉండదు సో ఎందుకంటే సో దాంట్లో డేటా ఉన్నట్లయితే పార్టీషన్ చేసే టైంలో ఆ డేటా డిలీట్ అయిపోతుంది సో అందుకే దాంట్లో డేటా ఉంచుకోకండి ఒకవేళ మీరు పార్టిషన్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఇదైతే గుర్తుపెట్టుకోండి గాయస్ అండ్ ఇప్పుడు మీరు ఏం అంటే గాయస్ ఇప్పుడు సర్చ్లో వెళ్ళి మీరు డిస్క్ పార్టిషన్ అని అయితే సెర్చ్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ డిస్క్ పార్టిషన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు క్రియేట్ అండ్ ఫార్మట్ హార్డ్ డిస్క్ పార్టిషన్ అయితే ఉంది సో సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేసేయండి మనకి ఈ విధంగా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది గైస్ సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డిస్క్ జీరో డిస్క్ వన్ అయితే ఉంది సో నేను దీంట్లో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ డిస్క్ జీరో డిస్క్ వన్ అంటే ఏంది సో ఇందులో మనం ఏదనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరు కొంచెం తో అయితే వినండి సో గైతే ఒకవేళ మీరు స్కిప్ చేసి చూసారనుకోండి సో మీకు అర్థం కాదు సరిగ్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిస్క్ జీరో డిస్క్ వన్ అయితే ఉంది అండ్ ఈ డిస్క్ జీరో డిస్క్ వన్ అంటే ఏంటంటే సో డిస్క్ జీరో అనేది ఏంటి అంటే గైస్ సో డిస్క్ జీరో అనేది ఎస్ఎస్డి అంటే నా పీసీలో స్టోరేజ్ కోసం ఒకటి ఎస్ఎస్డి అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను అండ్ హార్డ్ డిస్క్ అనేది ఫిక్స్ చేసుకున్నాను సో మనం సో మనం మన పీసీకి ఎన్ని హార్డ్ డిస్క్లు ఎన్ని ఎస్ఎస్డిస్ ఇవన్నీ అండ్ పెన్ డ్రైవ్స్ ఇవి అయితే ఎన్నైనా కనెక్ట్ చేస్తామో అవన్నీ ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ జీ సో ఇక్కడ డిస్క్ జీరో అనేది ఫైవ్ హండ్రెడ్ జీబీ ఉంది అంటే ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీబీ అయితే ఉంది సో ఇది వచ్చేసి ఎస్ఎస్టి గైస్ సో ఇది ఇక్కడ డిస్క్ వన్ అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి హార్డ్ డిస్క్ అండ్ ఇది అండ్ ఈ ఎస్ఎస్డి అనేది నేను కంప్లీట్గా మొత్తం సి డిస్క్ అయితే నేను పెట్టేశాను దీంట్లో ఎటువంటి పార్టిషన్స్ అనేవి చేయలేదు నేను అండ్ ఇక్కడ డిస్క్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ డి డిస్క్ అని ఉంది ఈ డిస్క్ అని ఉంది ఎఫ్ డిస్క్ అని ఉంది అండ్ ఇది వచ్చేసి కే ఉంది కాకపోతే దీంట్లో వాయిస్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఆల్ఫాబెట్ అయితే ఏమైతే చూపించడం లేదు అండ్ ఇక్కడ జీ డిస్క్ అయితే ఉంది సో ఈ డిస్క్ అయితే మనం ఫార్మర్ చేసి టూ పార్టిషన్స్ అయితే డివైడ్ అయితే చేస్తాం అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్లో ఫ్రీ స్పేస్ అయితే ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ జీబీ అని సో ఇది ఏంటంటే గైస్ సో ఈ స్పేస్ అనేది మనకి కౌంట్లోకి రాదు సో ఎందుకంటే ఇది అన్ అలగటెడ్ స్పేస్ కిందికి వస్తుంది సో మరి ఇది కౌంట్లోకి రావాలంటే ఏం చేయాలంటే గాయస్ ఇప్పుడు ఈ డిస్క్ అనేది అయితే ఉందో సో ఈ డిలీట్ చేస్తే మొత్తం ఇప్పుడు ఇది కూడా ఫ్రీ స్పేస్ అవుతుంది అంటే ఇది కూడా కౌంట్లోకి రాదు అప్పుడు వన్ ఎయిటీ వన్ జీబీ కూడా కౌంట్లోకి రాదు అప్పుడు అన్అలకటెడ్ స్పేస్ కిందకి వస్తుంది అది కూడా అయితే ఈ రెండు ఒకటి అయిపోతాయి కాబట్టి అప్పుడు మొత్తం మీరు అప్పుడు మొత్తం మీరైతే యూజ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు మీరు ఈ సిక్స్ జీబీ కూడా మీరు ఒక పార్టీషన్స్ లాగా సపరేట్ దాంట్లో కలిపేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఈ హార్డ్ డిస్క్లో నేను నేనైతే ఇవన్నీ పార్టీషన్స్ అయితే చేసుకున్నాను ఇందులో మనం టూ పార్టీషన్స్ అని అయితే చేయాలి కదా ఈ డిస్క్ అనేది డిలీట్ చేసి సో సింపుల్ ఈ వన్ ఎయిటీ వన్ అనే డిస్క్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి సో అదే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది ఫార్మాట్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి అండ్ ఓకే మీద క్లిక్ చేసేయండి సో ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను గైస్ దీంట్లో ఎటువంటి డేటా అనేది ఉండొద్దు ఎందుకంటే డేటా ఉన్నట్లయితే ఇది ఇప్పుడు మనం ఫార్మాట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం డేటా అనేది డిలీట్ అయిపోతుంది సో మీరు డైరెక్ట్గా డిలీట్ చేసినా సరే మీకు డేటా అనేది వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ మనకు ఫార్మాట్ అనేది అయిపోయింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఫార్మాట్ అనేది అయిపోయింది గైస్ సో గైస్ ఇప్పుడు మళ్ళీ మీరు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిలీట్ వాల్యూ అని ఉంది చూడండి సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్ ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే మనకి మొత్తం ఇది అయితే ఫ్రీ స్పేస్ కిందకి వచ్చేసింది అంటే ఇంతకుముందు మనకి సిక్స్ జీబీ అయితే ఉంది కదా సో అది ఇప్పుడు వన్ ఎయిటీ వన్ జీబీ కూడా ఈ రెండు కలిపి మనకి ఫ్రీ స్పేస్ కిందకి అయితే వచ్చేస్తాయి అంటే ఇప్పుడు మనం ఈ వన్ ఎయిటీ సెవెన్లో మనం టూ పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోవాలి సో ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ అంటే దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే నైంటీ త్రీ నైంటీ త్రీ అవుతుంది సో అలా అయితే నేను టూ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తాను సో గైస్ ఒకవేళ మీరు పార్టీషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ స్పేస్ లాగా ఉంచుకున్న తర్వాతనే దాంట్లో నుంచి మీరు న్యూ పార్టీషన్ లాగా అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రీ స్పేస్ అనేది నేను చేసుకున్నాను అంటే అన్అలెకటెడ్ స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను సో గైస్ ఇప్పుడు దీని అయితే రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ సింపుల్ వాల్యూ మన ఉంది చూడండి సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసే మనకి ఈ విధంగా అయితే మనకి ఓపెన్ జరుగుతుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు అయితే క్లిక్ చేసేయండి గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక నంబర్ అయితే ఉంది సో వన్ నైన్ టూ వన్ సిక్స్ సెవెన్ సో గైస్ ఇది ఏంటి అంటే గైస్ సో వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ జీబీలో మొత్తం ఎన్ని ఎంబీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి చూపిస్తుంది అంటే మనకి ఇంత ఎంబీస్ అయితే ఈ వన్ ఎయిటీ సెవెన్ జీబీలో అయితే ఉన్నాయి సో ఇది మనకు ఒకటేలా కాకుండా టూ పార్ట్స్ డివైడ్ కావాలి కాబట్టి సో మనం నైంటీ త్రీ జీబీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మళ్ళీ సపరేట్ నైంటీ త్రీ జీబీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో గైస్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేయండి సో ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే గైస్ సో ఫస్ట్ మీరు వన్ జీరో టూ ఫోర్ అని అయితే టైప్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో టైప్ చేసుకొని ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎంత పార్టీషన్ అనేది చేయాలి అనుకుంటున్నారు అంటే వన్ ఎయిటీ సెవెన్ జీబీ అయితే ఉంది ఇప్పుడు సపోజ్ నా చెప్పుకుంటున్నాను వన్ ఎయిటీ సెవెన్ జీబీ అయితే ఉంది సో అందులోనే నైంటీ త్రీ అనేది నేను చేస్తున్నాను అంటే నైన్టీ త్రీ జీబీ అనేది నేను చేస్తున్నాను సో దానికి ఎన్ని ఎంబీస్ ఉంటాయో నాకు అన్ని ఎంబీస్ ఇప్పుడు కావాలి నంబర్లో అయితే కావాలి సో ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ అనేది ఇప్పుడు ఇక్కడ వన్ ఎయిటీ సెవెన్ ఉంది కాబట్టి సో అంత ఎంబీ నంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇప్పుడు నాకు వన్ ఎయిటీ సెవెన్ జీబీ పార్టీషన్ అయితే నాకు అవసరం లేదు నాకు నైంటీ త్రీ కావాలి కాబట్టి సో ఇప్పుడు ఇది ఎంత వన్ జీబీ వన్ జీరో టూ ఫోర్ అనేది వన్ జీబీ సో వన్ జీబీకి వచ్చేసి గాయస్ వన్ జీరో టూ ఫోర్ ఎంబీస్ అయితే ఉంటాయి అందుకే ఇక్కడ నేను వన్ జీరో టూ ఫోర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇంటర్ చేసి నేను నైంటీ త్రీ అయితే చేస్తున్నాను అంటే మీకు ఎంత జీబీ కావాలో అంత అంత అయితే మీరు తీసుకోండి సో సో ఇక్కడ చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ టూ త్రీ టూ అండ్ ఎంబీ అయితే వచ్చింది అంటే నైంటీ త్రీ జీబీకి ఇంత ఎంబీస్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గాయస్ సో ఇందులో ఈ నెంబర్ని అయితే టైప్ చేయండి సో నైన్ ఫైవ్ టూ త్రీ టూ అనేది నేను టైప్ చేశాను అంటే ఇందులోకి ఎంచి నాకు నైంటీ త్రీ జీబీ అనేది సపరేట్గా ఒక పార్టీషన్ లాగా డివైడ్ అయిపోతుంది సో అలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు పార్టీషన్కి ఏ నేమ్ అనేది ఆల్ఫాబెట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారా అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో అంటే కే ఇవ్వాలనుకుంటున్నారా ఎం ఇవ్వాలనుకుంటున్నారా ఓ ఇవ్వాలనుకుంటున్నారా సో నేనైతే ఇక్కడ టీ అనేది ఇస్తాను సో టీ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైల్ టైప్ అయితే ఉంటుంది సో ఎన్టీఎఫ్ఐ పెట్టుకోండి సో మీరైతే దీన్ని అయితే ఏం చేంజ్ అయితే చేయకండి అండ్ ఇక సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి తోకేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నైంటీ త్రీ జీబీ అనేది మనకి సపరేట్గా ఒక పార్టిషన్ అనేది అయింది సో ఇప్పుడు మనం మై కంప్యూటర్లో అయితే చూసుకుందాం సో ఇప్పుడు మనం మై కంప్యూటర్లో చూసుకుంటే టీ డిస్క్ అనేది సపరేట్గా గా మనకి పార్టీషన్ లాగా అయితే మనకి రావడం జరిగింది సో ఇక్కడ చూడండి నైంటీ త్రీ జీబీ అయితే ఉంది అంటే వన్ ఒక హండ్రెడ్ ఎంబీ తక్కువ మనకి నైంటీ త్రీ జీబీ అయితే ఉంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇంకెంత ఫ్రీ స్పేస్ ఉంది నైంటీ ఫోర్ జీబీ ఫ్రీ స్పేస్ అయితే ఉంది సో ఇప్పుడు మనం ఈ ఫ్రీ స్పేస్ ఇంకా నైన్టీ ఫోర్ జీబీ ఉంది కాబట్టి మనం ఈ ఫ్రీ స్పేస్ ని కూడా మనం పార్టిషన్ లాగా అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు సింపుల్గా దీని మీద రైట్లకు ఇవ్వండి రైట్లకి ఇచ్చండి ఇక్కడ ఫస్ట్లో చూసుకున్నట్లయితే మనకి న్యూ సింప్లీ వాల్యూమ్ అయితే ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి గైస్ అండ్ ఇప్పుడు మనకి ఎంత నైంటీ ఫోర్ జీబీకి ఎంబీస్ ఉన్నాయంటే నైన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ ఎంబీస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనకి మొత్తం కావాలి కాబట్టి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసేద్దాం మనకి దీంట్లో పర్టికులర్గా ఇంతే కావాలని ఏం లేదు కాదు కాబట్టి మనం మొత్తం అయితే నాకైతే మొత్తం కావాలి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తాను సో అయితే మీరు ఇందులో కూడా ఒక థర్టీ జీబీ కానీ ఒక సిక్స్టీ జీబీ కానీ సపరేట్ సపరేట్ చేయాలనుకుంటుంది సో దానికి ఎంత ఎంబీ ఉంటుందో అనేది నెంబర్లో టైప్ చేసి అంటే క్యాలిక్యులేట్ చేసి నెంబర్లో ఇక్కడ పెట్టేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అవసరం లేదు మొత్తం కావాలనుకుంటే ఇక్కడ సో ఇక్కడ డిఫాల్ట్ వచ్చిన నంబర్ అనేది మీరు అలానే ఉంచేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ దీనికి డిస్క్కి ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోండి నేను ఎస్ అయితే ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇన్ కేసు మీకు ఏమైనా ఆ డిస్క్ అనేది అయినా పెట్టాలనుకుంటే అంటే సపోజ్ శ్రీకాంత్ కానీ వచ్చు సో మీ నేమ్ ఏదైనా పెట్టాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు ఏమీ అవసరం లేదు సో నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి సో కసి చూసుకున్నట్లయితే మనకి ఎస్ డిస్క్ అయితే వచ్చేసింది సో మనకి ఎటువంటి ఫ్రీ స్పేస్ కూడా లేదు మొత్తం మొత్తం ఫ్రీ స్పేస్ అనేది మనం యూజ్ అయితే చేసేసుకున్నాము నైంటీ ఫోర్ జీబీ సపరేట్ అయిపోయింది అండ్ నైంటీ త్రీ జీబీ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు మనం ఇది చూసుకుందాం దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే మనకి టీ డిస్క్ అనేది సెపరేట్ ఉంది నైన్టీ త్రీ జీబీ అయితే ఉంది అండ్ దీంట్లో వచ్చేసి నైన్టీ ఫోర్ జీబీ అయితే ఉంది సో గైస్ ఈ విధంగా మనం విండోస్ టెన్లో అయితే పార్టిషన్స్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు విండోస్ టెన్ అనే కాదు విండోస్ సెవెన్ కానీ సో ఇందులో అన్న చేసుకోవచ్చు మనం పార్టిషన్స్ అనేది సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మీకు ఎటువంటి చేంజెస్ కూడా ఏము ఉన్నాయి సో ఈ విధంగా అయితే మనం పార్టిషన్స్ అనేవి చేసుకోవచ్చు సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి నేర్చుకుంటారు సో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైన్ ఉంటుంది బెల్లకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే